లో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో స్టడీ ఆఫ్ సెల్ ని ఏమంటాం అంటే సెల్ గురించి డీటెయిల్డ్ గా చదవడాన్ని మనం ఏమంటాం అంటే సైటాలజీ లేదా సెల్ బయాలజీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సెల్ గురించి చదవడాన్ని సైటాలజీ లేదా సెల్ బయాలజీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒకటో రెండో మనకి రావచ్చు. సో దీని తర్వాత వచ్చి అసలు ఫస్ట్ సెల్ అనేది ఎలా డిస్కవర్ అయిందని. ఓకేనా? సో సెల్ అనేది ఎలా డిస్కవర్ అయింది, ఆ సెల్ అనే పదం ఎవరు ఎవరు ఆ పేరు పెట్టారు యాక్చువల్గా, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ సెల్ అని పేరు పెట్టింది వచ్చి రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ అనమాట. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665లో మైక్రోస్కోప్ లో ఫస్ట్ చూసినప్పుడు అతను యాక్చువల్ గా చూసింది డెడ్ సెల్స్. డెడ్ సెల్స్ లో మనకి ఎటువంటి న్యూక్లియస్ ప్రోటోప్లాజం కానీ ఏమి ఉండవు, జస్ట్ కార్క్ సెల్స్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూశాడు. చూసినప్పుడు అతనికి ఏం కనిపించలేదు అనమాట. అతనికి జస్ట్ ఒక హాలో స్పేసెస్ గా కనిపించాయి, ఒక ఖాళీ అయిన స్పేసెస్ లాగా కనిపించాయి. సో కాబట్టి అతను సెల్ అని పేరు పెట్టేశాడు దానికి. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ పెట్టాడు అనమాట. మనకి సెల్ గురించి చదవడాన్ని సెల్ బయాలజీ లేదా సైటాలజీ అని పిలుస్తాం. అలా కాకుండా రాబర్ట్ హుక్ అనే అతను సెల్ అని పేరు పెట్టాడు. సెల్ అంటే అర్థం ఏంటంటే ఖాళీగా ఉండే స్పేసెస్ అని అర్థం. సో అసలు అతను ఏం చూశాడు అని కూడా చాలా సార్లు క్వశ్చన్ అడుగుతారు. అతను మైక్రోస్కోప్ కింద కార్క్ సెల్స్ ని చూశాడు. కార్క్ ఇప్పుడు మామూలుగా మన బాటిల్స్ మీద వేస్తారు కదా, వుడ్ కార్క్ తోటి క్యాప్, ఆ క్యాప్ ని స్లైస్ చేసి అతను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అలా కనిపించింది. కాబట్టి అతను ఆ పేరు పెట్టాడు. అతను ఫస్ట్ ఈ పేరుని తను రాసిన ఒక బుక్ లో చెప్పాడు అనమాట, నేను మైక్రోస్కోప్ కింద ఈ కార్క్ చూశాను, చూసినప్పుడు దానికి సెల్ అని పేరు పెట్టాను అని. ఆ బుక్ పేరేంటో కూడా అడుగుతారు. సో ఆ బుక్ పేరు మైక్రోగ్రాఫియా. సో దాని తర్వాత ఫస్ట్ లివింగ్ సెల్, సో రాబర్ట్ హుక్ అనే అతను ఫస్ట్ సెల్ ని చూశాడు, కానీ డెడ్ సెల్స్ ని చూశాడు, చచ్చిపోయిన సెల్స్ ని చూశాడు. కానీ ఆంటన్ వాన్ లివెన్హుక్, రెండు హుక్కే, రాబర్ట్ హుక్ అనే అతను సెల్ అని పేరు పెట్టాడు. దాని తర్వాత ఆంటన్ వాన్ లివెన్హుక్ అనే అతను బ్యాక్టీరియాని, ప్రోటోజోవాని, రెడ్ బ్లడ్ సెల్స్ ని, స్పర్మ్స్ ని అతను తను ఇంట్లో చేసుకున్న ఒక మైక్రోస్కోప్ లో చూశాడు అనమాట. సో ఫస్ట్ బతికున్న సెల్స్ ని చూసిన సైంటిస్ట్ వచ్చి ఆంటన్ వాన్ లివెన్హుక్. సో ఆల్ఫాన్సో కార్టీ కూడా లివింగ్ సబ్స్టెన్స్ ని చూశాడు అనమాట, ఆల్ఫాన్సో కార్టీ అనే అతను. మనకి తర్వాత సెల్ అయిపోయింది. సెల్ గురించి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ సెల్ ని చూశారు, అది డెడ్ సెల్స్ ని ఎవరిని చూశారు, లివింగ్ సెల్స్ ని ఎవరిని ఎవరు చూశారు. మళ్ళీ ఇంకొకటి, ప్రతి ఒక్క చాప్టర్ లోను ఆ పదాలని నామెన్క్లేచర్ చేసిన వాళ్ళ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సెల్ అని పేరు పెట్టింది రాబర్ట్ హుక్. దాని తర్వాత సెల్ లో బాగా ఇంపార్టెంట్ అయిన పార్ట్ వచ్చి మనకి న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ ని ఫస్ట్ కనుక్కున్నది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి సెంటర్ లో ఒక బ్రౌన్ కలర్ లో ఉంటది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ సెంటర్ లో ఉండే ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఏంటంటే న్యూక్లియస్. సో దాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే అతను కనిపెట్టాడు. సో సింపుల్, ఇది కొంచెం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మనకి పర్కెన్జీ. సో పర్కెన్జీ అనే అతను ప్రోటోప్లాస్ట్ ని కనుక్కున్నాడు అనమాట. ప్రోటోప్లాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక సెల్లులో నుంచి సెల్ వాల్ ని తీసేస్తే రిమైనింగ్ ఉన్న పదార్థం అంతా కూడా మనకి ప్రోటోప్లాస్ట్ అని పిలవాలి. ప్రోటోప్లాస్ట్ అంటే ఇప్పుడు ప్లాంట్ సెల్ ని తీసుకొని ఆ సెల్ వాల్ ని మాత్రం తీసేస్తే అది ప్రోటోప్లాస్ట్. అది పర్కెన్జీ అనే అతను కనుక్కున్నాడు అనమాట. సో దాని తర్వాత ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి సెల్ థియరీ గురించి. సో ఫస్ట్ సెల్ కనుక్కున్నారు, దాని తర్వాత న్యూక్లియస్ కనుక్కున్నారు. ఇవన్నీ కనుక్కున్న తర్వాత అసలు సెల్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అని ఒక ఇద్దరు సైంటిస్ట్ ఒక థియరీని తీసుకొచ్చారు. దాన్నే మనం సెల్ థియరీ అని పిలుస్తాం. సెల్ థియరీ అనగానే ఈ ఇద్దరు పేర్లు మనకి గుర్తుకు రావాలి, షీల్డెన్, స్క్వాన్. ఇద్దరు పేర్లు ఎస్తోనే వస్తాయి, షీల్డెన్ అండ్ స్క్వాన్.
వీళ్ళిద్దరూ సెల్ థియరీని కనిపెట్టారనమాట. సో మనకి చాలా రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, కానీ ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండే బాడీ మొత్తం కూడా సెల్స్ ద్వారానే కన్స్ట్రక్ట్ అయ్యింది, సెల్స్ ద్వారానే బిల్డ్ అయింది. ఇది మొత్తాన్ని వాళ్ళు సెల్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కానీ వీళ్ళిద్దరూ ఒక సంగతిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అదేంటంటే, మామూలుగా ఇప్పుడు సెల్, ఇప్పుడు ఒక సెల్ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేకపోయారు. సో కాబట్టి ఈ సెల్ థియరీని ఇంకొక అతను కంప్లీట్ చేశాడు. అతని పేరే రుడాల్ఫ్ విర్చో. సో ఈ రుడాల్ఫ్ విర్చో అనే అతను ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క సెల్ కూడా ఇంతకు ముందున్న సెల్స్ నుంచి వచ్చినవే, ఇప్పుడు ఈ సెల్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ ఆ సెల్ నుంచి వస్తుంది. సేమ్ ఇప్పుడు మనం ఎలాగా మన పేరెంట్స్ నుంచి వచ్చాం, మన పిల్లలు ఎలాగా మన నుంచి వస్తారు, సేమ్ ఆ కాన్సెప్ట్ ని సెల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇలా సెల్ థియరీని ఇతను కంప్లీట్ చేశాడు అనమాట. సో సెల్ థియరీలో ముగ్గురు పేర్లు చాలా ఇంపార్టెంట్, షీల్డన్, స్క్వాన్. వీళ్ళిద్దరు ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చారు ఈ థియరీకి. ఈ ప్రపోజల్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఆ సెల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో కాబట్టి దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చి రుడాల్ఫ్ విర్చో అనే అతను. సో ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ లాటిన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అదేంటంటే, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటే లాటిన్ లో ఏంటంటే, ప్రతి ఒక్క సెల్ కూడా ఇంతకు ముందున్న సెల్స్ నుంచి వచ్చినవే అని. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత మనకి సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని మనం ఎందుకు అంటామంటే, మన బాడీ మొత్తం కూడా సెల్స్ ద్వారా తయారైంది. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం ఏమంటాం, టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ రకరకాల టిష్యూస్ ని కలిపితే ఆర్గాన్ అంటాం. రకరకాల ఆర్గాన్స్ అన్ని కలిసి ఒకే ఫంక్షన్ ని చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. అలా చాలా ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిస్తే ఒక ఆర్గానిజం అంటాం. సో ఇలా ప్రతిదీ, ఏది ఏదైనా సరే, ఒక బాడీ కన్స్ట్రక్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వాలంటే దానికి ఒక కణం కావాలి. సో అదే సెల్ అనమాట. సో సెల్ అనేది ఎలా ఉండాలి అంటే, చాలా కాంప్లెక్స్ గాను ఆర్గనైజ్డ్ గా ఉండాలి. అలానే వాటిల్లో ఒక జెనెటిక్ ప్రోగ్రామ్ ఉండాలి. అంటే సెల్ అనేది ఇలానే ఉండాలి అని దాంట్లో జీన్స్ ఉండాలన్నమాట. దాని తర్వాత సెల్ అనేది తనకి తాను ప్రొడ్యూస్ చేసుకోగలగాలి, అలానే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలగాలి, ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలి. చాలా కెమికల్ రియాక్షన్స్ జరగాలి దాంట్లో. అలానే మెకానికల్ అంటే మూమెంట్ కూడా ఉండాలన్నమాట దాంట్లో. అది ఏదన్నా ఒక